హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోక్ల సంజయ్. ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన పూలు రాల్చి వరాలిచ్చే ఆ తల్లి అంటే చిత్తూరు జిల్లాలో పుంగునూరు దగ్గర బోయికొండ గంగమ్మ దేవాలయం గురించి కంప్లీట్ డీటెయిల్స్ని, అలాగే ఇక్కడ పూజలు ఏ విధంగా చేస్తారో, అమ్మవారి ఆలయంలో విశేషాలేంటో ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేనైతే ఇంటి వద్దనే ఈ విధంగా చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఎందుకంటే నేను నా యొక్క కోరిక మేరకు అమ్మవారికి మొక్క అయితే ఈ విధంగా మొక్కున్నాను. కాబట్టి ఇంటి వద్దనే ఈ విధంగా చక్కెర పొంగల్ని అయితే ప్రిపేర్ చేసేసుకొని నేను, పిల్లలు, మా వారు, అత్తమ్మ, మావయ్య, అలాగే అమ్మా నాన్నలతో కలిసి ఈ విధంగా టెంపుల్కి అయితే అర్లీ మార్నింగ్ 6 o'clock అంతా బయలుదేరేసాము. ఎందుకంటే మేము తిరుపతిలో ఉండటం వలన తిరుపతి నుండి బోయికొండకి వెళ్ళడానికి, అంటే పుంగునూరు వద్ద ఉన్న బోయికొండకి వెళ్ళడానికి 2.5 hours నుండి 3 hours వరకు పడుతుంది కదా. సో మనం ఎంత అర్లీగా కనుక బయలుదేరామంటే అంత అర్లీగా మనం రిటర్న్ అయిపోవచ్చు కదా అని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ 6 o'clock మేము బయలుదేరామండి. సో చూస్తున్నారు కదా, మనం పోయే మార్గ మధ్యంలో కూడా ఈ విధంగా చుట్టూరు చెట్లతో చాలా ప్రకృతి అయితే ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఎందుకంటే బాక్రాపేట సైడ్ అయితే మనం పోతాం కాబట్టి మనకు చూడడానికి చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంకా పోయే రోడ్డు మార్గంలోనే టిఫిన్ కూడా చేశామండి. ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంటుందంట. సో మేము ఈ విధంగా ఇక్కడ ఆగి టిఫిన్ అయితే ఫినిష్ చేసుకున్నామండి. నిజంగానే చాలా బాగుండింది. ఇడ్లీ దోశ, స్పెషల్లీ దోశ అయితే చాలా బాగుండింది. సో ఇక్కడైతే మేము టిఫిన్ అంతా ఫినిష్ చేసుకొని ఆ తర్వాత బయలుదేరేసాము. చౌడేపల్లి మార్గ మధ్యంలో కనుక పోయామంటే చాలా దగ్గరగా ఉంటుందని అక్కడ నుండి అయితే బయలుదేరేసాము. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ దగ్గరకు అయితే వచ్చేసామండి. సో సండే అయినందున చాలామంది క్రౌడ్ ఉన్నారు. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాదాపు ఒక 5 years 6 years ముందు వెళ్తే కనుక చాలా తక్కువ ఉన్నారు, అలాగే ఉంటారేమో అనుకున్నాము. బట్ ఇప్పుడు డెవలప్మెంట్ చాలా బాగా చేశారు, అలాగే భక్తులు కూడా చాలామంది వచ్చారండి. పెద్ద సంఖ్యలో ఎక్కువ వెహికల్స్ ఉన్నాయన్నమాట. మోస్ట్లీ పుంగునూరు అనేది మనకు బెంగళూరు దగ్గర ఉంటుంది కాబట్టి కర్ణాటక వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్నమాట ఇక్కడికి వచ్చే వాళ్ళు ఆ రోజు. ఇంకా చూస్తున్నారు కదా, మనం డైరెక్ట్గా కొండపైకి వెహికల్స్లో పోవాలి అనుకుంటే కనుక ఈ విధంగా మనం వెళ్ళచ్చు. ఒకవేళ మనం నడుచుకొని వెళ్ళాలి అనుకుంటే కనుక గోపురం వద్ద నుండి మనం నడుచుకొని కూడా పైన గంగమ్మ తల్లి ఆలయం వద్దకైతే వెళ్ళచ్చండి. ఇంకా కొండపైకి అయితే వచ్చేసాము. ఇక్కడే పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుందండి. అంటే మోస్ట్లీ 75% వరకు కూడా వెహికల్స్ అనేది వచ్చేస్తాయి. ఆ తర్వాత ఒక 25% మాత్రమే చాలా తక్కువ మెట్లు అయితే ఉంటాయి గుడి లోపలికి వెళ్ళడానికైతే. ఇంకా ఇక్కడ కోనేరు కూడా ఉంటుందండి. మెయిన్ ఇక్కడ స్టెప్స్ దగ్గర నుండి ముందుగా మనము కోనేరు వద్ద చేతులు కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత ఇక్కడ నుండి మనము గుడి మెట్ల మార్గంలో అయితే అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ పోయే దారిలోనే మనకు నిమ్మకాయ దండలు, అలాగే పూల మాలలు, గాజులు, పూలు, అనేక రకాలుగా పూజా సామాగ్రి మొత్తం కూడా దొరుకుతాయి. ఇంకా గుడి వద్దకైతే వచ్చేసామండి. ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకోవడం కోసం ఒకవైపు ఉచిత ప్రవేశ దర్శనం, ఇంకొక వైపు పెద్దవాళ్ళ కోసం అలాగే చిన్నపిల్లల కోసం ప్రత్యేక దర్శనం కూడా ఏర్పాటు చేశారు. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనం టికెట్స్ అనేది తీసుకొని అలాగే గుడి లోపలికి మనం అమ్మవారిని దర్శనం చేసుకొని తిరిగి రావచ్చు. ఇంకా మేము ఆ రోజు క్రౌడ్ ఎక్కువగా ఉండటం వలన ఇక్కడ నుంచే వెళ్ళిపోయామండి. ఇంకా గుడి లోపలికి అయితే వచ్చేసాము. ఇంకా మీరు చూస్తున్నారు కదా, గర్భగుడి దగ్గరకు అయితే వచ్చేసామండి. అమ్మవారిని చూశారు కదండి. ఇంకా అమ్మవారికి ఎదురుగానే ఉత్సవ విగ్రహం కూడా
ఇక్కడే ఎదురుగానే ఉంటారు. అలాగే ఇంకా గుడి ఫుల్గా ఏ విధంగా ఉన్నారో భక్తులు చూశారు కదండి. వాళ్ళు వాళ్ళు మొక్కులు చెల్లించుకోవడం కోసం ఎవరికి వాళ్ళు వాళ్ళ మొక్కులు అయితే ఈ విధంగా చెల్లించుకుంటూ ఉంటారు. ఇంకా చూస్తున్నారు కదా, నేనైతే అమ్మవారికి చీర, జాకెట్, పసుపు, కుంకుమ, నిమ్మకాయల దండతో సహా ఈ విధంగా అమ్మవారికి అయితే నా మొక్కుని ఈ విధంగా నేను చెల్లించుకున్నాను. ఇంకా చూస్తున్నారు కదండి, ఇంకా గుడి లోపలే అమ్మవారికి ఎదురుగా పోతురాజు స్వామి గారి దగ్గర అయితే ఈ విధంగా నేను తెచ్చిన నైవేద్యాన్ని కూడా సమర్పించుకొని ఈ విధంగా నా పూజను అయితే ఇక్కడ పూర్తి చేసుకున్నాను. ఇంకా మనము అమ్మవారిని దర్శనం చేసుకొని బయట వచ్చామంటే తీర్థం కూడా తీసుకోవచ్చు. ఇక్కడ తీర్థం యొక్క ప్రత్యేకత ఏమిటంటే నీళ్ళ బాటర్లో తీసుకెళ్తూ ఉంటారండి. తమ ఇళ్లలో కానీ పంట పొలాల్లో కానీ చల్లితే పంటలకు చీడపీడలు తగలకుండా మంచి పంట వస్తాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ భక్తులు మన రాష్ట్రం నుండే కాకుండా సమీపంలో ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా ఎక్కువ సంఖ్యలో అయితే వస్తూ ఉంటారు. ఈ ఆలయంలో మరొక ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే మనకు అమ్మవారు ముందుగానే మన సమస్యల నుండి బయటపడాలి అనుకుంటే గనక మన కోరికను మనసులో తలుచుకొని మనం పుష్పాన్ని తీసుకొని అమ్మవారి వద్ద ఉంచినట్లయితే అమ్మవారికి కుడివైపున గనక ఆ పుష్పం పడినట్లయితే మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఎక్కువగా జంతు బలులతో తమ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ చుట్టుపక్కల చూడడానికి చిన్న చిన్న కొండలు గుట్టల మయంతో ఉంటుంది. సామాన్యంగా భక్తులు అందరూ బృందాలుగా వచ్చి, అంటే తమ వెంట వంట సామాన్లను అలాగే ఒక ఏటను కానీ, అంటే ఒక మేకను కానీ, ఒక గొర్రెను కానీ, కనీసము ఒక కోడిని కానీ తీసుకొని వస్తారు. వంట సామాన్లు తేలేని వారికి అన్ని వంట సామాన్లు అక్కడ అద్దెకి కూడా లభిస్తాయి. గంగమ్మ కొండ దిగువన మేకలను, గొర్రెలను కోసి వంటలు చేసి అక్కడే తిని గంగమ్మను దర్శించుకొని సాయంకాలం తీరిక ఇళ్లకు వెళతారు. గంగమ్మకు మొక్కిన వాళ్ళు వాయిదా వేయకుండా తప్పనిసరిగా మొక్కును తీర్చుకుంటూ ఉంటారు. ఇంకా చూస్తున్నారు కదండి, కొండకి దిగువ ప్రాంతంలోనే అనేక రకాల సామాన్లన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. మనం కావాలి అనుకుంటే గనక ఇంటి వద్ద నుండి అన్ని సామాన్లు తెచ్చుకొని ఇక్కడే వంట చేసుకొని బోన్ చేసుకొని వెళ్ళచ్చు. లేదు అంటే గనక మనం ఇక్కడే కూడా వీళ్ళ దగ్గర ఇచ్చామంటే వాళ్ళే కూడా మనకు చేసి ఇస్తారు. బట్ మనం మామూలుగానే గుడి వద్దన చేసుకుంటే గనక అది మిగిల్చుకుంటా అక్కడే బోన్ చేసుకొని మిగిలితే గనక అక్కడే ఎవరికో ఒకరికి ఇచ్చేసి ఏమి మిగులుకుంటా అక్కడ తినేసి ఇంటికి రావాలి. బోయకుండా అమ్మవారికి మనం మొక్కుకుంటే గనక ఎటువంటి కోరిక అయినా సరే నెరవేరుతుందని ఇక్కడికి చాలా దూర ప్రాంతాల నుండి కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని వాళ్ళ వాళ్ళ మొక్కులు అయితే చెల్లించుకొని వెళుతూ ఉంటారు భక్తులు. సో చూశారు కదండి బోయకొండ అమ్మవారి గుడి ఏ విధంగా ఉందో, ఇక్కడ పూజలు ఏ విధంగా చేసుకుంటారో చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.